చర్యలు చేపట్టాలని పాలసీ ప్రకారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అవన్నీ కూడా అమలు పరచడం జరిగింది. పెన్షన్ ఎంత ఉండే మీకు తెలుసు, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు. తెలుగుదేశం ఉన్నప్పుడు 70 రూపాయలు 40 రూపాయలు ఉండే, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని 200 రూపాయలు చేసినారు. ఒక విషయం మీకు చెప్పాలి, మీతో పంచుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 2014లో అందరం కూర్చున్నాం, పార్టీ పెద్దలు. అప్పుడు పార్టీలో ఒక 5-6 ఐఏఎస్ అధికారులు ఉండ్రి. నేను వాళ్ళని అడిగిన, ఈ పెన్షన్లు ఎందుకోసం ఇస్తామండి అని అడిగిన. నేను తమాషాకి ఇస్తామా, చక్కెల గింతలు పెట్టడానికా, అసలు ఎందుకు ఇవ్వాలి పెన్షన్ గవర్నమెంటు, మీ ఉద్దేశం ఏంది సార్ అన్నారు. పెన్షన్ ఇస్తే దానికి ఒక అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. కనీసం ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒక 2 పూటల ఎవరిని అడుకోకుండా అన్నం తిని వాళ్ళ జాల వాళ్ళు ఉంటట్టు ఉండాలి. కారణం ఏంది, మంచిగానే ఉంటాం మనుషులం, చెప్పలేం. కొంతమందికి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాలు కావచ్చు, కొంతమంది పెద్దగా అయితే వాళ్ళకి పిల్లలు లేకపోవచ్చు, పిల్లలు ఉండి కూడా సరిగా చూడకపోవచ్చు. ముసలి వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు, లేకపోవచ్చు. ఇవాళ మనం మంచిగానే ఉన్నాం, చెప్పలేం దేవుందాయా. యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి ఇరిగిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. అనుకోకుండా సమాజంలో కొందరు విధి వంచితులు అవుతారు. ఆ విధి వంచితులను ఎవరు ఆదుకోవాలి, అది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. మరి ఇచ్చినప్పుడు ఏదో 100 200 భిక్ష వేసినట్టుగా ఇవ్వడం కాదు. మీరు లెక్క పెట్టండి, 2 పూటల వాళ్ళు తినాలని నేను చెప్పిన. అధికారులు నాయకులు అందరూ కలిపి ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి ఒక 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కుసరన్నావా, ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. ఆ 1000 రూపాయలతో ప్రారంభం చేసినాం. భారతదేశంలో ఇండియాలో పెన్షన్ అనేది 100ల నుంచి 1000లకు తీసుకుపోయిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంపద ఎట్టెట్లా పెరిగితే పేదలకు అట్లనే పెంచుకుంటా ఉన్నాం. ముందు 1000 రూపాయలు చేసుకున్నాం, తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం. రేపు గవర్నమెంట్ వస్తే 5000 రూపాయలు చేస్తా అని నేనే ప్రకటించిన. అవన్నీ కూడా మీకు తెలుసు. 5000 మనం ఓట్ల కోసం అబద్ధాలు చెప్పాం. ఇప్పుడు మార్చ్ తర్వాత 3000 చేసుకుంటాం. సంవత్సరానికి ఒక 5-5 పెంచుకుంటూ దాన్ని 5000 రూపాయలకు తీసుకొని పోతాం. ఆ పద్ధతి కూడా చెప్పినాం. కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం. మొదలు పెట్టినప్పుడు భయంతో 50000 రూపాయలు పెట్టుకున్నాం. ఆ తర్వాత 75000 రూపాయలు చేసుకున్నాం. ఆ తదనంతరం 100000 రూపాయలు చేసుకున్నాం. ఇట్లా ఎవరెవరికైతే పేదలకు అవసరం ఉందో వాళ్ళందరి గురించి చేసుకున్నాం. ఫారిన్లో సీట్ వస్తే ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరికైనా సరే పోయే అవకాశం చాలా తక్కువ ఉండే. ఎవరికైనా పిల్లలకు ఇతర దేశాలలో సీట్లు ఎంబీబీఎస్లో కానీ ఇంకో దానిలో కానీ ఇంకో దానిలో కానీ వస్తే ఉన్నత విద్యలో మనం ఇలా 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. అట్లా వేలాది మందిని పంపినాం, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. రంగారెడ్డి జిల్లా కోటలో వచ్చిన మెడికల్ కాలేజీ మన ఇబ్రహీంపట్నంలోనే వచ్చింది. పట్టుబట్టి కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చిండు. మీర్ ఖాన్ పేట్లో దాని మున్ననే పూజ కూడా చేయడం జరిగింది, శంకుస్థాపన కూడా చేసినారు. ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ, దయచేసి ఆలోచన చేయాలి. ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఎట్లా ఆదాయం సమకూరుతుంటే ఆ విధంగా కార్యక్రమాలు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. విద్యారంగంలో మీరు చూసినారు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. 1019 రెసిడెన్షియల్ కాలేజీలు, ముందు స్కూలు పెట్టుకున్నాం, వాటినే కాలేజీలు చేసినాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా 1018 ఈ కాలేజీలు లేవు, రెసిడెన్షియల్ కాలేజీలు లేవు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం మీకు చెప్పాలి తప్పకుండా. నేను ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా బాగుపడ్డదా చెడిపోయిందా అని చూడడానికి ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక గీటు రాయి ఉంటుంది. ఆ గీటు రాయి ప్రధానంగా ఏంటంటే అది ప్రపంచవ్యాప్తంగా దేశాల గురించి చూసినా, దేశంలో రాష్ట్రాల గురించి చూసినా ప్రధానమైన గీటు రాయి 2 చూస్తారు. ఆ 2 ఏంటంటే తలసరి ఆదాయం ఎంత, ఆ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఇది మెయిన్ క్రైటీరియా. దాని తర్వాత చూసేది తలసరి విద్యుత్ వినియోగం ఎంత. తెలంగాణ వచ్చినాడు మన తెలంగాణ ర్యాంకు 19వ 20వ స్థానంలో ఉండే. నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ, ఇలా 318000 రూపాయలతోని ఇండియాలోనే 1 తెలంగాణ ఉన్నదని మీకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చినాడు
తలసరి విద్యుత్ వినియోగం, పరిక్యాప్త పవర్ యూటిలైజేషన్ ఓన్లీ 1140 యూనిట్లు ఉండే, ఇవాళ 2200 యూనిట్లు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా అనేక రంగాలలో విద్యా విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ ఇక్కడ కూడా మనం 100 పడకల హాస్పిటల్ పెట్టుకున్నాం ఇబ్రాహీంపట్నంలో కూడా. ఇట్లా అనేక విషయాలలో ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం సరే చాలా వరకు భూములు రియల్ ఎస్టేట్కి పోయినాయి. మిగిలిన రైతాంగం నీళ్లు లేక ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. కరెంటు బోర్ల మీదనే ఆధారపడ్డాం. ఇబ్రాహీంపట్నం చెరువు బాగలేక ఎండిపోయి ఎడారిగా ఉంటే కిషన్ రెడ్డి గారు నా ప్రాణం తీసి హైదరాబాద్ పోయే నల్ల నీళ్లతోనే సరే ఒకసారి నింపాలని చెప్పి పట్టుబట్టి ఆ మెట్రో వాటర్తోని ఒకసారి ఆయన చెరువు నింపించినారు. కొత్త పైప్ లేచారు కదా సార్, అది కడుగుతారు కదా, కనీసం దాంతోనైనా నింపండి అని చెప్పి ఆ మ్యూజిక్ సప్లై వల్ది మ్యూజిక్ మనోడు అమ్మని చూడా ఈయన కూడా ఎవడన్నా మోపైండి అని వాడు డబ్బా కొట్టుకుంటే ఊళ్ళు పోయి కొట్టుకోవాలి కానీ మన సభ కాడ ఎందుకు నాకు అర్థం కాదు. మనోళ్ళ వాళ్ళు మంది వాళ్ళ మంజ ఏమని చెప్పాలా? ఈయన నేను మొత్తుకోవడితే అక్కడ వాడు మొత్తుకోవడదు ఏది మనసున పట్టాలా? బంద్ చేశారా వ్యవసాయం? మెట్రో వాటర్ వర్క్స్ ఒకసారి నింపినాం. దాని తర్వాత పట్టుబట్టి ఇది ఏం దశలు ఎందుకు నిండుతలే చెరువు, మామూలు వర్షానికే నిండాలి, 30-35 కిలోమీటర్ల నుంచి బాగొస్తుందని చెప్తే దాని మీద అన్ని ఇసుక ఫిల్టర్లు అనేక ఆటంకాలు. కాంగ్రెస్ రాజ్యంలో అప్పుడు గందరగోళంగా ఉండే కిషన్ రెడ్డి గారు పట్టుబట్టి ఆ 36 కిలోమీటర్ల నదిని క్లీన్ చేస్తే దేవుని దేవాల వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి. 15 ఇది ఎవరి పుణ్యమో ఏందో కానీ మంచి వర్షాలు పడుతున్నాయి. దాంతో నిండు కుండలాగా ఇబ్రాహీంపట్నం చెరువు బ్రహ్మాండం కనబడతా ఉంది. ఇప్పుడు హెలికాప్టర్ దిగుతుంటే కూడా కండ్లకు ఆనందం కలిగేటట్టు చెరువు నిండా నీళ్ళు కనబడతా ఉన్నాయి. నేను మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా, నీళ్లు రావాలి. రంగారెడ్డి వద్ద బాబు మళ్ళా చేకేశారు మరి మీరు. రంగారెడ్డి జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు, ఇక్కడ ముఖ్యంగా మహేశ్వరం సబిత గారి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ మన కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, ఖచ్చితంగా కృష్ణానది నీళ్ళే రావాలి మనకు. ఇక్కడ మన పరివాహక ప్రాంతమే, కృష్ణా బేసిన్లోనే మనం ఉంటాం కనుక మన వాటా కూడా అట్లే ఉన్నది. దాన్ని తేవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసి పాలమూరు ఆ పథకం పేరే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఆ పథకం పెడితే 196 కేసులు వేసినారు దాని మీద ఇదే కాంగ్రెస్ నాయకులు. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే, హైకోర్టు అంటే, సుప్రీంకోర్టు అంటే, కాలికి పెడితే మెడకు పెట్టి, మెడకు పెడితే కాలికి పెట్టి దాన్ని ఆపినారు. అయినా ధైర్యంగా కొన్ని పనులు చేసినాం. దేవుని దయ వల్ల మొన్ననే అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. మొన్ననే ట్రిబ్యునల్ కూడా అపాయింట్ అయింది. నేను పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం స్విచ్ కూడా ఆన్ చేసిన నీళ్లు పోసింది మీరు టీవీలలో చూసినారు. ఒక్కసారి అది వస్తే ఆటోమేటిక్గా మన మునుగోడు దగ్గర రిజర్వాయర్ ఏదైతే నిండుతా ఉందో దాని నుంచి బ్రహ్మాండంగా మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి. 100,000 ఎకరాలు సుమారు పారుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాని నుంచి దాదాపు 100 చెరువులు నింపుకొని ఆ చెరువుల ద్వారా బ్రహ్మాండంగా పారకం చేసుకుంటాం. ఈ లోపల కొన్ని పనులు చేసినాం. ఏం చేసినామంటే రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. ఏం చేయాలి దానికి ఆలోచన చేసి రైతు బంధు పథకం తెచ్చినాం. రైతు బంధు అనేది ఎక్కడ లేదు, ఇండియాలో లేదు, బయట దేశాలలో కూడా లేదు. దాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. మీకు తెలుసా విషయం, ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. గతంలో వీళ్ళు పట్టించుకోలేదు. రైతులు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు కరెంటు లేక, మన్ను లేక చాలా బాధలు జరిగినాయి. రైతు బంధు తెచ్చినాం. రైతు బంధు కింద ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినా, రేపు మీకు వచ్చినా, ఇప్పుడు వచ్చే కాడ కూడా మనం 1 రూపాయి కూడా వాటర్ ట్యాక్స్ లేదు. చెరువు ద్వారా నీళ్ళు ఇచ్చినా నీటి తీరువ లేదు. పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. రెండవది నాణ్యమైన విద్యుత్తు 1.5 సంవత్సరంలో సంపాదించి 24 గంటలు
నాణ్యమైన విద్యుత్తు కరెంట్ సరఫరా చేస్తూ ఉన్నాం. అది కూడా డబ్బులు లేకుండానే. మూడు, రైతు బంధు, నీటి తీరువ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం 24 గంటలు. అదేవిధంగా ఎవరైనా రైతు దురదృష్టవశాత్ చనిపోతే వాళ్ళకు గుంట రెండు గుంటల భూమి ఉన్నలైనా పర్వాలేదు, ఒక 5 లక్షల రూపాయల బీమా కింద వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించినాం. అట్లా ఇప్పటికి 100,000 కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రంలో ఆ బీమా సదుపాయం కూడా వచ్చింది. అదేవిధంగా పంటలు రైతులు పండిస్తే వాళ్ళు ఎక్కడో పోయి అమ్ముకోకుండా 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చినా రైతుల ధాన్యాన్ని కొని దాన్ని మళ్ళీ పంపిస్తూ ఉన్నాం. వీటన్నిటి భోగంగా అతి ముఖ్యమైన పని హేరాపేరి లేకుండా, ఒకని భూమి మరొకడు కాజేయకుండా, ఎవని కోపం వచ్చినా కిందిమీ చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం. ఆ ధరణి పోర్టల్ వల్ల ఇలా నిశ్చింతగా ఉన్నారు రైతులు. ఎవరి భూమి ఇంకోటి రాసేది లేదు. ఇంతకుముందు ఎంతమంది ఉండరు, విఆర్ఓ ఒక భర్త, దాని మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంకో భర్త, ఎంఆర్ఓ ఒక ఆయన, ఆయన మీద ఆర్డీఓ, ఆయన మీద జాయింట్ కలెక్టర్, ఆయన మీద కలెక్టరు, రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మినిస్టర్. ఇలా ఎవరొక్కల కోపం వచ్చినా రైతు భూమి కింది మీద అయిపోయేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి గవర్నమెంట్ తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి ఇలా మీకు అప్పచెప్పినారు. మీ భూమి మీద యాజమాన్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ సొంత బొటనవేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ఇలా చీఫ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరని లేకపోతే ఆ విఆర్ఓలు చేసిన